हेलो व्यूअर्स वेलकम टू माय चैनल मुंदुगा अंदर की नमस्कार इक नवरात्रि पूजलु तुम्मिदि रोजुलु पूजलु आ अम्मवारु मन दग्गर नुंची स्वीकरिंची इक देवुलंदरु कूडा मन दग्गर नुंची अन्नी पूजल्नी स्वीकरिंचारनी नेनु मनस्फूर्तिगा नम्मुतुन्नानु इक आ अम्मवारु इक आ देवुलंदरु कूडा अलसिपोयि उंटारु कदा मनमु आ नवरात्रि रोजु अंटे दसर रोजु मनमु अन्नी देवुल्लकि कूडा गुम्मडिकाय कोडतामु అంటే అమ్మవారికి గుమ్మడికాయ దిష్టి తీస్తాం కదా ఇక అలా తీసిన తర్వాత అమ్మవారు మహిషాసురమర్దిని రూపం ధరించిన తర్వాత నెక్స్ట్ డే రాజరాజేశ్వరి రూపం వస్తుంది కదా అలంకరణ ఇక ఆ రోజు తర్వాత మనము దేవుళ్ళన్నీ కూడా శుభ్రపరచుకోవాలి ఇక నేను కూడా అలాగే శుభ్రపరచుకున్నాను కానీ ఇక్కడ నా దగ్గర పువ్వులు అనేటివి నిండుకున్నాయి అంటే కొన్ని పువ్వులు ఉన్నాయి కానీ అవి బాగలేవు అన్నమాట అందుకని చెప్పి నేను ఇంకా పువ్వులను పెట్టలేదు దేవుళ్ళన్నీ కూడా శుభ్రపరచుకొని నీటిగా క్లీన్ చేసుకున్నాను మొత్తం సామాగ్రి అంతా కూడా బట్ పువ్వులు మాత్రం లేవు ఇక నా దగ్గర ఉన్న వస్తువులతో నేను ఎలా అలంకరించుకున్నాను ఆ దేవుళ్ళని అంటే పువ్వులు పెట్టినప్పుడే దేవుళ్ళని చూయించడం కాదు మామూలుగా కూడా మనం ఎలా చేసుకోవచ్చు అనే చిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇక అలంకరణ చూయించాలని ట్రై చేస్తున్నాను ఈ వీడియోలో మీ అందరికీ ఇది ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో చూడండి ఆ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ ఆ లక్ష్మీదేవిని ఎలా నేను అలంకరించుకున్నాను నా దగ్గర ఉన్న గోల్డ్ పూసలని నేను ఇలా దండగా మార్చాను అంటే నేను కాదండి మా అత్తయ్య వేశారు ఆ దండలన్నీ కూడా అవిటిని నేను ఇలా అలంకరించుకున్నాను నాకు దేవుళ్ళని అలంకరించడం అన్నా ఇల్లు నీట్గా ఉంచుకోవడం అన్నా చాలా ఇష్టం ఒక హాబీ అంటారు కదా అలా అన్నమాట సో అలాగా దేవుళ్ళని ఏ చిన్న వస్తువుతోనైనా ఎలా అలంకరించుకోవాలి అనే ఒక ఐడియా అనేది థాట్ ప్రాసెస్ని నేను చేస్తూ ఉంటాను ఎప్పుడైనా సో అదే విధంగా నేను ఇలా ఆ వెంకటేశ్వర స్వామికి పగడాల దండ వేసి ఇక గోల్డ్ పూసల దండలు ఆ ఇద్దరు లక్ష్మీదేవులకి వేశాను అలివేలు మంగ లక్ష్మీదేవికి ఇక పక్కన శంఖు చక్ర నామ దీపాలని వెలిగించుకున్నాను ఇక దేవుళ్ళకి సుగంధమైన ఒక మంచి స్మెల్ రావాలి అంటే మన దగ్గర ఉన్న వస్తువులే యూజ్ చేయాలి కదా ఇప్పుడు నా దగ్గర పుష్పాలు లేవు కాబట్టి ఇక జవ్వాది ఇక పచ్చకర్పూరం ఇక అత్తర్ ఇవన్నింటిని యూజ్ చేసి దేవుళ్ళకి మంచి సువాసన గల ఒక మంచి స్మెల్ని నేను అందించాను నా దగ్గర ఉన్న వస్తువులతో ఇక దేవుళ్ళందరికీ కూడా నా దగ్గర ఉన్న చిన్న చిన్న పరికిణీలన్నిటి వేసి ఆ అమ్మవారిని కూడా నేను పెట్టుకున్నాను చూస్తున్నారు కదా నా దేవుళ్ళందరిని కూడా నేను ఇలా అలంకరించుకున్నాను ముందుగా అన్నీ క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక 1 అవర్ అన్న పట్టింది దాని తర్వాత ఇలా అన్నీ చేసేసుకున్నాక దీపాలు వెలిగించుకొని యథావిధిగా విఘ్నేశ్వరుడికి నమస్కరించుకొని ఆ తర్వాత స్వామివారికి పూజించుకుంటున్నాను ఇక పువ్వులు లేవు కాబట్టి మన దగ్గర ఉన్న వస్తువులే యూజ్ చేయాలని మళ్ళీ చెప్తున్నాను ఇక నా దగ్గర ఉన్న కొన్ని ముత్యాలతో ఆ స్వామివారికి గోవింద నామాలను చదువుకుంటూ ఉన్నాను అన్నమాట ఇక అదే వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే అందరి దగ్గర అన్ని సమయాలలో పుష్పాలు ఉండాలని లేదు కదా సో ఉన్నది మన దగ్గర ఏంటి ఇవి ఎలా అలంకరించుకోవాలి ఎలా మనం దాన్ని డెకరేట్ చేసుకోవచ్చు అన్న ఒక చిన్న ఐడియా అనేది మీకు ఇవ్వడానికి ఈ వీడియోని నేను షేర్ చేస్తున్నాను అన్నమాట సో ఇలా మొత్తం కూడా పూజ అంతా కూడా నేను చేసుకున్నాను ఇక నా దగ్గర ఉన్న వాటితోనే ఆ దేవుళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పూజించుకున్నాను దేవుళ్ళన్నీ కూడా క్లీన్ చేస్తున్నప్పుడు కూడా మనకు ఒక మనసులో ఒక మంచి ఆలోచన ఒక మంచి ఒక ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ దేవుళ్ళు మన దగ్గర ఉండి మన చేతులతోనే మనం కడుగుతున్నాము అభిషేకం చేస్తున్నాము అని ఒక ఫీలింగ్ అనేది మనకి ప్రత్యేకంగా కలుగుతుంది చేస్తున్నప్పుడు సో మీ అందరికీ కూడా అలా అవుతుందని నేను అనుకుంటున్నాను చేసేవారందరికీ కూడా ఇక ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకున్నాను ఉన్న దాంట్లోనే ఇలా ఫైనల్గా నవరాత్రుల తర్వాత ఇలా చిన్నగా నేను అలంకరించుకొని పువ్వులు లేకుండా ఎలా చేసుకోవచ్చు అనేది మీరు చూడొచ్చు అనే ఉద్దేశంతో ఇది ఈ వీడియోని చేస్తున్నాను అన్నమాట సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే